అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఉద్దిక్తత నెలకొంది యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రభస జరిగింది ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎంపీ గోరింట్ల మాధవ్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్దిక్తత నెలకొంది పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది నిజానికి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు జరగాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఉన్న వైఎస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి రేపు పదవి విరమణ చేయనున్నారు దీంతో ఒక రోజు ముందుగానే కార్యక్రమాన్ని నిర్వహించారు పదవిని కాపాడుకోవడానికే వీసీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ విమర్శలు చేస్తున్నారు విద్యార్థి సంఘం నేతలు घटना को संबंधी मरीत सतनी योगानंदर योगानंद असल विद्यार्थी संघ ने विग्रह आविष्करण ने प्रस्तम अरस्थितोगानंद यूनिवर्सिटी राजकीय नायक विग्रहाल गत तीर्मा तीर्मा की विरुद्ध इवा वैएस विग्रह షెడ్యూల్ ప్రకారం రేపు ఆవిష్కరణ ఉండగా ఎస్కేవీసీ రామకృష్ణ రెడ్డి పదవి విరమణ ఒకరోజు ముందుగానే ఈ రోజు హడావిడిగా ఈ రోజు పెట్టుకున్నారు ఇది తెలిసి వెంటనే విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏబీ లాంటి విద్యార్థి సంఘాలు వెంటనే వైఎస్ విద్యార్థి చేరుకుని విగ్రహ ఆవిష్కరణ ఆపాలని ఎంతో ప్రయత్నించాయి కానీ పోలీసుల సహకారంతో వైఎస్ విగ్రహాన్ని వెంటనే పూర్తి చేశారు దీని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విద్యా ఎక్కడైతే ఎస్కే యూనివర్సిటీలో రాజకీయ నాయకులు విగ్రహాన్ని ఎవరూ పెట్టకూడదంటూ కూడా సతం తీర్మానం ఉంది దాని దానికి అనుగుణంగా మీరు ఎందుకు పోలేదంటూ కూడా విద్యార్థి సంఘాలు వీసీ ప్రశ్నించాయి వీసీ కూడా దీనికి కూడే విగ్రహానికి అనుమతి ఇవ్వకుండా వైఎస్ విగ్రహం అనుమతి ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు కూడా రెచ్చిపోయి అందరం చేసేకంగా వైఎస్ విగ్రహం ఇచ్చి దాన్ని లాగే ప్రశ్న చేశారు కానీ అక్కడే ఉన్న వైసీపీ నాయకులు పోలీసులంతా కూడా వారిని లాగే పడేసి చొక్కాలు దించి కూడా పరిశీలన కలిగించారు వీళ్ళంతా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది కూడా పోలీసులంతా కూడా అక్కడ చేరుకోవడం ప్రయత్నం చేశాయి ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల విగ్రహాలు క్యాంపస్ లో ఎక్కడ కూడా తట్టకూడదు అంటూ కూడా మరోసారి ఆందోళన చేస్తామంటూ విద్యార్థి సంఘాలు హెచ్చరించారు రైట్ థాంక్యూ యోగానంద్